జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని దయానంద విద్యా మందిర్లో శ్రావణ మాస యజ్ఞ హోమాలు ఘనంగా నిర్వహించారు. గత నెలలో ప్రారంభమైన హోమాలు ఇంటింట గ్రామాలలో నిర్వహించి శుక్రవారం దయానంద విద్యా మందిర్లో కౌన్సిలర్లు రజక జయశ్రీ దంపతులు, 9వ వార్డు రాఘవేంద్ర కాలనీ కౌన్సిలర్లు శ్రీమన్నారాయణ దంపతులు మరియు 26వ వార్డు కౌన్సిలర్ కోరి లక్ష్మీదేవి దంపతుల ఆధ్వర్యంలో సామూహిక యజ్ఞాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 26 జంటలు సామూహికంగా భక్తి శ్రద్ధలతో యజ్ఞాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచారకురాలు రావికంటి జ్యోతిశ్రీ మాట్లాడారు. దంపతులు నెయ్యరు పొడుగాటి సమిధలు అంటే 3 కర్రలు మనం యజ్ఞం దగ్గర వాటిని కర్రలు అనుకు 3 సమిధల్ని పురుషులు 1 అంగుళం వరకు ముంచుకోండి. 3 సమిధలు నేతిలో 1 అంగుళం వరకు ముంచి లోకి తీసుకోండి. ఆ అద్దిన ఊర్ధ్వముఖం ఉండాలి. ఎడమ చేతిలో ఉండాలి 2, ఒకటి కుడి చేతిలో ఉండాలి. ఉండవు, భర్త చేతిలోనే ఉంటుంది. పురుషుల చేతిలో 1 కుడి చేతిలో ఉంది, 2 ఎడమ చేతిలో. ఇక్కడ గాని ఇక్కడ గాని స్పర్శ చేయండి, సమర్పించండి. ఇలా నాకేలాగా చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా మనం పిల్లకి నాలుక మీద పెడతాం, ఆ నాలుక వైపు అర్ధ భాగాన్ని పెట్టండి. వాడు గొప్పవాడు కాదు, కొన్నవాడే గొప్పవాడు, మళ్ళీ ఖర్చు చేసిన వాడు గొప్పవాడు కాదు. అర్థమైందా? తెలివితేట